ఎవరి కోసం ఈ టైం ఆయన కోసమా కాదు టైం ఆయనకు అవసరం లేదు కాలముతో దేవునికి పని లేదు కాలము మనుష్యుల కొరకు చేయబడింది కాలం మనుష్యుల బాధ్యతలను తెలపడానికి ఇవ్వబడింది కాలం సృష్టికర్త నోట ఆరంభం ఎవరు చెప్పలేము రేపేమి సంభవించునో మనకి తెలియదు రేపేమి జరుగుతుందో మనిషి తెలుసుకోలేడు ఎందుకంటే ఎందుకంటే కాలం దేవుని చేతిలో ఉంది కనుక చాలాసార్లు మనం చదువుకున్నాం అన్నమాట అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం ఏడో వచనం ప్రియులారా అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం ఏడవ వచనం కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం అందుంచుకుని ఉన్నాడు వాటిని తెలుసుకునటం మీ పని కాదు అంటే కాలం దేవుని చేతిలో ఉంది కాల వశుడు దేవుడు కాల ప్రారంభకుడు దేవుడు కాలాన్ని ముగించేవాడు దేవుడు ఆరంభం ఉందంటే ముగింపు ఉన్నట్టే కదా ఆరంభం ఉంది అంటే బిగినింగ్ ఉందంటే ఏముండాలి ఎండ్ ఎండింగ్ ఉండాలి మరి దేవుడు దేవుడికి ఆది ఉందా అందుకే ఆయన పేరేంటో తెలుసా ఆది అంతము లేనివాడు అంటే నో టైం దేవునికి కాలం లేదండి అసలు దేవునికి కాలమానంతో పనే లేదు కాలానికి అతీతుడు కాలానికి బయట ఉన్నవాడు దేవుడు కాలము లోనివాడు కాడు కాలము బయట ఉండి కాలాన్ని సృజించినవాడు దేవుడు కనుక దేవుడికి ఆది ముగింపు లేదు సృష్టికి ఆరంభం ముగింపు ఉంది కనుక ఎప్పుడైతే ప్రకృతి ఆరంభమైందో సృష్టి ఆరంభమైందో టైం స్టార్ట్ అయింది క్లిక్ 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 అంతే కదండి మన తిరుగుతున్న సెకండ్లు ముళ్ళు గడియలు విఘడియలు నిమిషాలు గంటలు ఇదంతా టైం కనుక టైం ఎక్కడ ఉంది ఎందులో ఉంది అంటే ప్రకృతిలో టైం ఉంది దేవుడు తాను చేసిన సృష్టిలో టైమును పెట్టాడు ఆ సృష్టి ఎవరి కోసం మన కోసం సృష్టి మన కోసం సృష్టిలో పుట్టిన టైం సమయం మన కోసం పుట్టిన సృష్టి వెనుక ఉన్న కాలం మన కోసం దేవుడు చేశాడు అందుకే ఆది కాండం చదువుకుందాం మొదటి అధ్యాయం పద్నాలుగవ వచ్చినం ఆదికాండం మొదటి అధ్యాయం పద్నాలుగవ వచ్చినం దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచినట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగుగా కనీ అవి సూచనలు కాలములను దినము సంవత్సరములను సూచించుటకై ఉండునుగా కానీ చెప్పాడు అంటే ఈరోజు భూమి సూర్యుడు చంద్రుడు వల్లే కదండి టైమింగ్ మనకు తెలుస్తుంది ఈ రోజు మన గడియారం మనిషి ఎక్కడి నుంచి సెట్ చేశాడు భూమి తిరుగుటను బట్టి సూర్యుని చుట్టూ తిరుగుటను బట్టి చంద్రుడు భూమి చుట్టూ తిరుగుటను బట్టే కదా కాలం పుట్టింది కనుక దేవుడు ప్రకృతిలో కాలాన్ని ప్రారంభించాడు ఆ ప్రారంభమైన కాలం మనుష్యుల కోసం ఏమండి మనుషుల కోసం అని చెప్పి ఈ కాలం ఎంతవరకు ఉంటుంది ఆదికాండం ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం చూడండి ఆదికాండం ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం భూమి ఉన్నంత వరకు చెప్తున్నాడు చూడండి భూమి ఉన్నంత వరకు వెదకాలము కోతకాలము శీతోష్ణములు వేసవి శీతాకాలములను రాత్రింబగళ్ళు ఉండక మానవని తన హృదయములో అనుకునేను దేవుడు అనుకున్నాడట భూమి ఉన్నంత వరకు అంటే టైం ఎప్పుడితే ఎండ్ అయిపోతుంది చెప్పండి ఎప్పుడు క్లాక్ స్టాప్ టైమర్ స్టాప్ ఇక్కడ వీడియో స్టాప్ పోయింది చూడండి ఓకే స్టాప్ ఎప్పుడు కాలం ముగిసిపోతుంది భూమి నాశనంతో కాలం ముగిసిపోతుంది భూమి మీద ఎవరున్నారు ఆయన పిల్లలు మనం మన కొరకు కాలాన్ని సృజించాడు మన కొరకు ప్రకృతిని సృజించాడు ఆ కాలంలో మనకి కాలాన్ని ఇచ్చాడు ఈ కాలంలో మనం చేయవలసిన పనులు ఇచ్చాడు ఇవి మీకు తెలిసినవే ఎన్నో సార్లు విన్నాం మనం మనకివ్వబడిన జీవిత కాలంలో ఎన్నో పనులను చేయవలసిన వారమై ఉన్నాం మనం పనులు పనులను బట్టే కాలం ఇవ్వబడింది అది మొదటి నుంచి మనం నేర్చుకుంటున్నాం పనులు ఆ పనులకు సరిపడే కాలం జాన్సన్ విక్టర్ గారికి పనులు ఇవ్వబడ్డాయి ఆ పనులకు సంబంధించి కాలం ఎంత ఫిఫ్టీ త్రీ ఇయర్స్ యాభై మూడు సంవత్సరాలు సరిపోతున్నా నాయనా నీకు ఎందుకంటే కాలాన్ని ఇచ్చే దేవుడు కాలం ఎవరి వశం కాలం ఎవరి వశం దేవుని వశం నీ కాలం నా కాలం మనందరి కాలం దేవుని చేతిలో ఉంది మనం బాధపడిపోవచ్చు అయ్యో జాన్సన్ గారు ముందరిపోయిరండి అని ఏమం ఎవరు ఉన్నా ఎవరు వెళ్ళిపోయినా ప్రతి ఒక్కరికి కాలాన్ని దేవుడు పంచాడు ఆ కాలం ముగిసిన తరువాత చందు వెళ్ళిపోవాలి జాన్సన్ గారైనా వెళ్ళిపోవాలి ఎవరైనా వెళ్ళిపోవాలి కనుక కాలం దేవుడు మన కొరకు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఈ కాలాన్ని ఇచ్చాడు మీరు దేవుని పనులను చేయడానికి మీకు సమయం ఇవ్వబడింది ఈ సమయం దేవుని వశములో ఉంటుంది మానవుని వశంలో లేనిది సమయం మనుషులందరూ చెప్పే మాట ఏంటది ఏమండి ఒకసారి మనం కాలాన్ని పోగొట్టుకుంటే మరలా కాలం మనకి తిరిగి రాదు నిన్నటి దినం మరలా మనకి రాదు ఈరోజు గడిచిన దినం మరలా రేపు మనకి రాదు పాస్ అది కనుక ఈ కాలం ఎంతవరకు ఉంటుంది ముగింపు భూమి ముగియడంతో విశ్వ చక్రం యొక్క సమయం ముగిసిపోబోతుంది దానియలు గ్రంథంలో ఒక నిజాన్ని చెప్పాడు దేవుడు దానియలు గ్రంథం పన్నెండవ అధ్యాయం పదమూడు వచ్చిన ప్రియులారా దానియలు గ్రంథం పన్నెండో అధ్యాయం పదమూడు వచ్చినం నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతిని పొందుతావు దానియులు కాలాంతమందు నీ వంతులో చేరుదు కాలాంతమందు కాలము అంతమైపోతుంది కాలం అంతమైపోతుంది క్లాక్ స్టాప్ కాబోతుంది ముగియబోతుంది కాలం ముగిసిపోతుంది భూమి మీద మన కాలం ముగియటం ముగింపు ఇవ్వబడిన సృష్టి కాలమానం ముగియుండు కూడా ముగింపు అంటే కాలానికి ఏముంది ముగింపు మరి దేవుడికి కాలమే లేదండి పరలోకంలో గడియారాలు లేవు మనం ఒకవేళ మన కర్మకాలి పాతాళానికి అనుకోండి అక్కడ గడియారాలు లేవు అరవై సంవత్సరాలు తప్పు చేసినందుకు అరవై ఏళ్ళ శిక్ష లేదు అనంతకాల శిక్ష భూమి మీద ఇవ్వబడిన చిన్న జీవిత కాలంలో చేసిన తప్పుకి అనంత కాలం దేవుడు శిక్ష విధించబోతున్నాడు అంటే కాలమే లేని లోకంలో అనంతము ఉండే శిక్షలోనికి వెళ్ళిపోబోతున్నాం ఎంత భయంకరం అది ఒకసారి తలుచుకుంటేనే ఎంత భయాందోళనకు గురవుతున్నాం మనం చిన్ని కాలంలో చేసే తప్పులకు కాలమే లేని అనంత కాలంలోని ఆ లోకంలో శిక్ష అనుభవించాలా అవును కనుక మీరు ఎలా ఉండాలి జాగరూకులుగా ఉండాలి కాలము నెరగాలి కాలాన్ని వృధా చెయ్యకుండా ఉండాలి దేవుని పనులను కాలములో మీ కాలములో పూర్తి చేసేసుకోవాలి కాలము నెరిగి నిద్ర మేలుకొని దేవుడిచ్చిన పనులను చేయాలి బద్దకస్తులుగా ఉండకూడదు రోజులు గడిచిపోతున్నాయి గడిచిపోతున్న రోజుల్లో దేవుని కోసం మనము చేయవలసిన పనులను వేగిరిపడి చేయాలి ఎందుకంటే కాలం ముగిసిపోబోతుంది సృష్టి ముగింపు కాలం వచ్చే లోప మనుష్యుల కాలం ముగిసిపోతుంది కాలాంతము అంటున్నాడు చూడండి కాలాంతములో నీ వంతులోనికి వెళతావు దానిలో నీ వంతులోనికి నువ్వు వరుసలో నువ్వు నిలబడాలి అంటే అంతమైపోవాలి అంటే సృష్టి అంతమైపోవాలి ఇవి కాలములో దాగి ఉన్న అనేక విషయాలు కాలం అనగానే ఏమండి గడియారంలో తిరిగే మూడు ముళ్ళులు కావు మీ బ్రతుకును మీ దిశను నిర్దేశించే కాలమది మీరు ప్రతిసారి గడియారం ఇంట్లో గడియారం చేతికి గడియారం అలంకరణకు పెట్టుకున్నావా గడియారం మీరు చూసే ప్రతి క్షణం గడియారాన్ని చూసే ప్రతి క్షణం మీ కాలాన్ని మీ కాలాన్ని గుర్తు చేయాలి మరి ఆ కాలాన్ని ఎరిగి మనం భయపడుతున్నావా అయ్యో టైం అయిపోతుందేమో నాకు ఇవ్వబడిన టైములోని దేవుని పనులను ముగించానా లేదా అని ఎంతమంది ఈరోజు భయం కలుగున్నాను చెప్పండి కాలాన్ని గూర్చి జాగ్రత్త కలుగున్నాను చెప్పండి అందుకే అంటే నాడు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు చదవండి ప్రియుల ఎఫ్సి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను పదహారు వచనములు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక కాలాన్ని పోగొట్టుకోకండి సద్వినియోగం కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం టైంని సరిగా ఉపయోగించుకోవటం లోకంలో ఉన్న వాళ్ళందరూ తింటున్నారు తాగుతున్నారు తిరుగుతున్నారు ఆయుష్కాలాన్ని వ్యర్థంగా గడిపేస్తూ ఉన్నారు వాళ్ళకి కాలం విలువ తెలియదు వాళ్ళకి కాలం యొక్క ప్రాముఖ్యత అర్థం కాలేదు వాళ్ళకి చెప్పడానికి బడులలో ఇటువంటి పాఠాలు నేర్పించలేదు కానీ మీరంతా అదృష్టవంతులు కదా దేవుని కాల రహస్యాన్ని చెబుతున్నాడు మీకు మీ కాలం యొక్క విలువను దేవుడు మీకు వ్రాయించాడు ఈ గ్రంథంలో మనం ఎంత భాగ్యవంతులం ఎంత అదృష్టవంతులం కనుక ఆ దినములు ముగిసిపోతున్నాయో కనుక మీరు సమయమును వ్యర్థముగా గడపకుండా సద్వినియోగం చేసుకోండి నాయన పిల్లలారా జ్ఞానుల వలె నడుచుకోండి నాయనలారా అని దేవుడు బోధిస్తున్నాడండి ఎందుకంటే ఏ కాలములో కీడు జాపరిస్తుందో ఏ కాలములో మీ కాలం ముగిసిపోతుందో అది మనకు తెలియదు రహస్యం ఏమండి దేవుడు నిజంగా ఎందుకు మన కాల ముగింపును చెప్పలేదు అంటే మనం నిర్లక్ష్యంగా ఉంటాం కనుక మన ముగింపు కాలాన్ని దేవుడు ఎందుకు చెప్పలేదు నో నాయన ఈ రోజు పలానా వారం పలానా ను నువ్వు చచ్చిపోతావు అంటే మనం ఎలాంటి అండి ఒకళ్ళు నిజంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటికి మనం చచ్చిపోవాలనుకోండి దేవుడు చెప్పేశాడు అనుకోండి నాయన రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిని నేను తీసుకెళ్ళిపోతాను అంటే మనం ఎలాంటి వాళ్ళు తెలుసా అండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిది వరకు మన ఇష్టానుసారంగా బ్రతుకుతామండి ఎందుకంటే ఒక్కరోజు ఆ ఒక్కరోజు కన్నీటితో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి సులువు మీద ఉన్న దొంగవాణ్ణి ఆదర్శంగా మనం తీసుకొని తండ్రి మా పాపములు క్షమించు ఆయనని కన్నీరు విడిస్తే అసలకే మన దేవుడు అమాయకుడు మన దేవుడు అత్యంత కరుణామూర్తి జాలి పడిపోతాడు ఏం చేస్తాడు నేను క్షమాపణ కోరుకున్న తర్వాత పశ్చాత్తాపడింది నీ డేట్ తెలిసిపోయింది కదా నీకు అప్పుడు నీ జీవితకాలం అంతా ఏం చేశాను వ్యర్థముగా గడిపో అంటే దేవుడికి ఇచ్చే కాలం ఒక్కరోజు ఎత్తావు నీ ముగింపు రోజు తెలిసిపోతే అందుకే దేవుడు ఎవరిది ముగింపు రోజు చెప్పలేదు కాల రహస్యం ఎప్పుడు ఎవరు మాయమైపోతారో తెలియదు కనుక ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు కనుక పనుల విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి మన బలహీనత దేవుడుకు గనుక ఏమంట దాని వల్ల వచ్చే అనర్థాలు కూడా దేవుడుకు తెలుసు గనుక ఏమనుకుంటాడు దేవుడు వీళ్ళు ముగింపు చెప్పకుండా ఉంటేనే మంచిది కనుక నాయన ఇవ్వబడిన ఆయుష్కాలంలో జాగ్రత్తగా పనిచేయరా పని నాయన పని చేయి మన కాలగతులన్నీ కూడా దేవుని వశములో పెట్టుకున్నాడు అందుకే ఆయన చేతిలో పెట్టుకున్నాడు ఎవరు ఊపిరి ఎప్పుడు ఆపేయాలి అని కీర్తన గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పదిహేను వచ్చినవండి కీర్తన గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పదిహేను నా కాల గతులు నీ వశములో ఉన్నవి ఆయన కంట్రోల్ కనుక మన కాలం ఎప్పుడు ముగిసిపోతుందో మనకు తెలియదు కనుక ఇవ్వబడిన కాలములో ఎంత పనుల విషయంలో శ్రద్ధ కలిగి బ్రతకాలి అలర్ట్ గా ఉండాలి చెప్పండి లేదంటే అది అలాగే తయారవుతాం మనం అంతా కూడా అందుకే ఒక ఉదాహరణ చెప్పాడండి పాతన బంధన కాలంలో హిస్కియా దగ్గరికి వచ్చాడు నాయనా హిస్కియా నీ టైమ్ అయిపోయింది బట్టలు సర్దుకో అంటే అక్కడికి ప్రయాణానికి కాదండి నీ ఇంటిని చక్కబెట్టుకో నేను తీసుకెళ్ళిపోతాను కానీ ప్రవక్త ద్వారా కబురు పెట్టాడండి ఆ రాజుల రెండవ గ్రంథం ఇరవయో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చూడండి రాజుల రెండవ గ్రంథం ఇరవయో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి ఆ దినములలో హిస్కియాకు మరణకరమైన రోగము గలుగుగా ఆ మోజు కుమారుడుకు ప్రవక్త యష్యా అతని యుద్ధకు వచ్చి నీవు మరణమగుచున్నావు బ్రతకవు గనుక నీ ఇల్లు పెట్టుకొని మన యుహో సెలవిచ్చి అని చెప్పగా అతడు వెంటనే గోడపట్టు తిప్పేసుకున్నాడు ఎందుకంటే డెఫ్ట్ డే తెలిసిపోయింది కదండి టైం తెలిసిపోయింది వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోతున్నా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోనాడు బాధ వచ్చేసిందిటండి పాపం హిస్కియాకి బాధొచ్చి గోడ పక్క తిరిగాడట కన్నీళ్లు పెట్టుకున్నాడట ఓ దేవుణ్ణి అడిగేస్తున్నాడట అమ్మో నాకు ఇప్పుడు వెంటనే చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు చచ్చిపోవడం ఇష్టం లేదండి ఏమండి కన్నీళ్ళు రాగానే కరిగిపోయే కరుణామూర్తి అండి మన తండ్రి పాపం ఇంకా ప్రవక్తి ఈ మాట చెప్పి ద్వారం కూడా దాటలేదట అండి నాలుగో వచ్చినోళ్ళు ఏషియా నడిమిషాలలో నుంచి అవతలకి ఇంకా వెళ్ళక మునుపే మరలా వెంటనే ఎంత క్విక్ నిర్ణయం చూసారా ఎంత క్విక్ నిర్ణయం దేవుడిది కాలం మార్చేశాడు ఇది జాగ్రత్తగా వినండి హిస్కియాకి ఎండింగ్ డేట్ ఇచ్చేశాడు ఎందుకంటే కాలం దేవుని వశం కదా నువ్వు అయిపోవాలి ఇంకా నీ టైం అయిపోయింది ఇక ఈ సంవత్సరంతో నీకు ముగింపు వచ్చే ఏడు లేదు లేదా వచ్చే నెల నీకు లేదు లేదా వచ్చే వారం నీకు లేదు వెంటనే ఏడుపు ప్రారంభించాడు గోడతట్టును తిరిగి కన్నీళ్లు పెట్టుకున్నాడు వెంటనే యుహో వాకు ప్రత్యక్షమై ఏమంటున్నాడు ఏమండి నీవు తిరిగి ఐదో వచ్చును నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిసిగిద్దకు పోయి అతనికి ఇట్ల ను పితరుడైన దావీదునకు దేవుడుకు యుహోవా సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించాను నేను నిన్ను బాగు చేసేది జబ్బు వచ్చింది కదా జబ్బిచ్చిన వాడిని నేను ఎందుకంటే ఏదో విధంగా నేను చంపేయాలిగా రోగం ఎందుకు వస్తుంది ప్రతి డెత్ ప్రతి నేచురల్ డెత్ రోగం వల్లే చచ్చిపోతారండి మనిషి ఏదో ఒక అవయవం లోపించడం వల్లే చచ్చిపోతారండి మనిషి ఏదో ఒక అవయవం చేయకపోవటం వల్లే చచ్చిపోతారండి అది అంటున్నాడు నీవు ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడో జన్మను నీవు దేవుడు అయినా యహో ఆ మందిరంలో ఎక్కిపోయేదో త్రీ డేస్లో నీకు స్వస్థత చెప్పేశాడు ఇంకా ఫిఫ్టీన్ ఇయర్స్ ఇచ్చారటండి పదిహేను సంవత్సరాలు కాలాన్ని ఫిఫ్టీన్ ఇయర్స్ పెంచేశారటండి అంటే రెండు వేల చచ్చిపోవలసిన వ్యక్తి రెండు వేల పదిహేను వరకు చావడంకా బా కాలవడు కన్నీళ్ళు విడుచుడు చూచి వెంటనే కాలాన్ని పొడిగించేశాడట ఏమంటే మరి దేవుడు ఎందుకు ముందు తీసుకెళ్ళిపోకున్నాడు కారణంగా తీసుకెళ్ళిపోన్నాడా కాలములు దేవుని చేతిలో ఉన్నాయి గనుక కాలంలో ఏ కాలంలో ఏవి సంభవించబోతుందో అన్నీ ఆయనకు తెలుసు ఎందుకంటే కాలంలో మూడు విషయాలు ఉంటాయి ఏంటవి ఒకటి భూతకాలము రెండు వర్తమాన కాలము మూడు భవిష్యత్ కాలము ఈ మూడే ఉంటాయండి టైంలో టైంలో మూడు ఉంటాయి అది పాస్ట్ తర్వాత ప్రజెంట్ తర్వాత ఫ్యూచర్ ఈ మూడు మరి దేవుడు ఎందులో ఉన్నాడు కాలంలో లేడు కానీ అన్నిటినీ తెలిసిన వాడు భూత వర్తమాన భవిష్యత్తు కాలములను ఎరిగిన వాడు అంటాడు చూడండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చినం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిది వచ్చిన అండి అల్ఫయు ఒమేగయు వర్తమాన భూత అంటే అల్ఫా అంటే ఆరంభం ఒమేఘ ముగింపు అంటే కాలానికి నాకు కాదు కాలానికి ప్రారంభకుడును కాలానికి ముగింపు అయిన నేను వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడు సెలవిచ్చుచున్నాడు కాలాన్ని సృజించిన వాడును నేను కాలమంతటిని నా వాడును నేను ఎవరికి ఎన్ని కాలం ఎంత కాలం ఇవ్వాలో నిర్ణయించిన వాడను నేను మరి ఎందుకు హిస్కియాకి చంపేయాలనుకున్నాడు టైం అయిపోయింది అంతే ఇచ్చాడు కానీ హిస్కియా టైం అడిగాడు ఇచ్చాడు సమయం అడిగాడు ఇచ్చాడు మరి మీరు కూడా చాలామంది టైం అడుగుతున్నారు కదండి జైశాలి తండ్రి గారి కోసం టైం అడుగుతుంటారు అలాగే మీ కోసం కూడా మీరు టైం అడుగుతుంటారు అలాగే సడన్గా గుండ్లో కడుక్కమంటుంది అనుకోండి ఐదు నిమిషాలను కడుక్కు కడుక్కమని తగ్గట్లేదు అనుకోండి తండ్రి నన్ను చంపేకి తండ్రి నన్ను తండ్రి నన్ను బతికించుతండి తండ్రి మీరు అడుగుతారు కొంతమంది గది కన్నీళ్ళు వచ్చేస్తుంటే అమ్మ చచ్చిపోతానేమో ఎవరే పిల్లడు అమ్మని ఉంది పిల్లండి నాన్న ఉన్నాడు పిల్లండి ఏమండి మరణం అనేసరికి భయం కదా మనకి అందుకే వెంటనే ఓ ముందు మన దేవుడికి ప్రార్థన చేసేస్తాం తండ్రి నన్ను తీసుకెళ్ళిపోక తండ్రి ఇంకా నాకు పెళ్లి కానీ పిల్లలు ఉన్నారు నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి లేదా భక్తులుగా ఉంటే మనమేం ప్రార్థన చేస్తాం కళాశాలకి ఇప్పుడు ఈ మధ్యనే నాకు ఎఫ్లేషన్ ఇచ్చారు ప్రాబాబు అప్పుడే తీసుకెళ్ళిపోతే అలా ఎన్ని ప్రసంగాలు చేయాలి ఎంతమంది పిల్లలతో పరీక్షలు రాయించాలి ప్రభా ఒక్కసారి కన్సిడర్ చేయతండ్రి ఏమండి ఇంకా మనకు వచ్చిన విధానంలో దేవుణ్ణి బ్రతిమానటమే కదండి అడుగుతాం మనం నన్నుంచై తండ్రి నన్ను ఉంచై తండ్రి అంతా హిసికీయేక తమ్ముళ్ళు చెల్లెలు మనమంతా కూడా ఏమండి కనుక హిస్కీ అడిగాడు అడిగిన వెంటనే ఇచ్చేశాడు ఇచ్చిన తర్వాత ఏం జరిగింది రెండవది వృత్తాంతముల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం చూడండి రెండో దినృతాంతముల గ్రంథం ముప్పై రెండో ఇరవై నాలుగో వచ్చిన నుంచి చదువుతున్న ఆ దినములలో హిస్కియా రోగే మరణ దశలో ఉండును అతడు యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసను అయితే ఇస్కియా మనస్సును గర్వించి ఏమొచ్చేసిందండి ఆల్రెడీ పదిహేను సంవత్సరాలు ఇచ్చాడు కదా ఇంకా నన్ను ఎవడు చంపుతాడు చిన్నప్పుడు మనం చదువుకున్న హిందూ పాఠాల్లో మాకు నేర్పించడం శిశుపాలుడికి వంద తప్పుల వరకు శ్రీకృష్ణుడు క్షమాపణ ఇచ్చాడట ఒరే వందో తప్పు ఆడినంత వరకు నేను విష్ణు చక్రాన్ని వదలనరాని కనుక వాడు రెండు చేసిన ఐదు చేసినా పది చేసినా యాభై చేసినా చావడు అలా ఇస్కియా కూడా ఏమొచ్చేసింది ఆ నన్ను ఎవడు చంపేది ఆవిడ బబులోనుడైతే ఏంటి మాధీయుడైతే ఏంటి ఏంటి ఏ శత్రువు నా మీదకి వస్తే ఏంటి ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యారంటీ నా లైఫ్ డోకా లేదు ఎందుకంటే యుహో సెలవిచ్చిన మాట అది ఎవడుకా రద్దుపరచగలడు ఆయన నోటి నుంచి ఒకసారి మాట వచ్చిందంటే నిష్ఫలముగా ఉండదు దాని కాదనే సత్తా ఎవరికీ లేదు మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందుకు అతని మీదికి యోధా ఎరుషులేము వారి మీదికి కోపము రాగా వచ్చేసిందటండి కోపం అంటే ఇస్కియాకి కాలాన్ని ఇచ్చినందుకు నీ మీద కోపాన్ని రప్పించుకుంటావా ఎంత తప్పు చేస్తున్నావు కాలాన్ని అడిగావు బ్రతిమాలావు దేవుడికి ఇచ్చాడు ఇచ్చినందుకు మనస్సును మరలా గర్వించావు గర్వించి మరలా ప్రజలందరి మీదికి దేవుని ఉగ్రతను తెచ్చావు ఏం తప్పు చేశావు ఏం తప్పు చేశావండి కోపం వచ్చేసిందట యష గ్రంథం ప్రవక్త రాస్తానడం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ముప్పై తొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి అండి గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి అవుతున్నాను చూడండి ఆ కాలమందు బబులోను రాజుకు ఏమండి బలదాను కుమారుడైన మెరోదక్ బలదాను హిస్కియా రోగి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకగా తన యొక్కకు పంపగా హిస్కియా దోతలు వచ్చి మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటినేమి రాజ్యమందేమీ కలిగిన సమస్త వస్తువులు దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్లను వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములోనున్న సమస్తమును వారికి చూపించాను ఎంత తప్పు చేశారండి హిస్కియాకి టైం ఇవ్వటం వలన పదిహేను సంవత్సరాల కాలాన్ని పొడిగించటం వలన ఎవడో శత్రువు వచ్చి ఏమండి ఏదో నీతో మంచిగా మాట్లాడినంత మాత్రాన వాడితో సంధి చేసేసుకుని నువ్వు వెళ్ళిపోతావా వాడి దగ్గరికి వాడిని ఇంటికి పిలిచేస్తావా వాడు శత్రువురా నీకు జ్ఞానం లేదా దానివల్ల నువ్వు ఎంత అనర్థాన్ని కొని తెచ్చావంటే చూడండి కింద చెబుతున్నాడు మూడో వచ్చినాం మూడో వచ్చినాం మిమ్మట ప్రవక్త అనే ఏషియా రాజ అనే ఇసుకే వచ్చిన మనుషులు ఏమనిది నువ్వు ఎక్కడ నుండి వచ్చేది అని అడుగుగా హిస్కియా బబులోనను దూర దేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పను ఏదో పెద్ద బ్యాబ్లోనియన్ నుంచి వచ్చారంటే గొప్ప ఓస్ నా దేశానికి అమెరికా నుంచి వచ్చారండి మా ఇంటికంటే గొప్ప కదండి ఆస్ట్రేలియా నుంచి వచ్చారండి మన ఇండియా కంటే గొప్ప అలా గొప్పగా ఫీల్ అయిపోయి హిస్కియా నాలుగో వచ్చును నీ ఇంటి వారిని ఏమి నీ ఇంటి వారేమి చూచిరని అడుగగా హిస్కియా నా పదార్థములలో దేనిని మరుగ చేయకన్నా ఇంటనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానో అంత చూపించేసిన మొత్తం విప్పేసి అంత చూపించేశారటండి ఐదో వచ్చను అంతటా ఏషియా హిస్కియాతో ఇలాగను చెబుతున్నాడు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు చూడండి ఏం చెబుతున్నాడు యహో అసలు విచ్చో మాట విను రాబో దినములలో ఏమియు మిగలకుండా నీ ఉంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చిని దాచి పెట్టినది అంతయు బబులోను పట్టణమునకు పోదురని సైన్యముల గతిపతిగా యుహోవ సెలవిచ్చున్నాడో ఎంత పని చేశావయ్యా నీకు కాలాన్ని ఇచ్చినందుకు కాలాన్ని పొడిగించినందుకు కాలాన్ని సద్వినియోగం చేసుకుని జ్ఞానివలే కాకుండా అజ్ఞానిగా మారి ఎవడో శత్రు దేశంలో ఉన్న రాజుకి నీ సంపదలన్నీ చూపించావా ఇక నిగేది మిగలదు చిల్లి గవ్వ కూడా శత్రువులు నీ రాజ్యం మీద దండెత్తి నిన్ను ఈడ్చికుపోతారు ఈడవచ్చును మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రులను పుత్ర సంతును బబులోను రాజు నగర నందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకుని పోదురు ఏం చేస్తారట నపుంసకులుగా నీ గర్భాన్న పుట్టిన వీరావేశంతో నిండిన రాజపుత్రులైన రాజకుమారులందరినీ కూడా ఏమండి నపోసుకులుగా మార్చేస్తాడా ఎందుకు జరిగింది చెప్పండి ఈ కీడు ఈ కీడు ఎందుకు జరిగింది మీరు చెప్పండి ఆ రోజే ఆ చచ్చిపోయి ఉంటే బతిమాలకుండా ఉంటే కాలం ఎలా మారుండేదో ఇటువంటి సందర్భాలు మారేవో నిజంగా ఇస్రాయేల్కి ఏ మంచి జరిగేదో కానీ ఒక తప్పుడు కోరిక కాలాన్ని పొడిగించినందుకు కాలాన్ని దుర్వినియోగం చేసుకున్నందుకు భవిష్యత్తు తరాలకు ఎంత నష్టాన్ని వాటిల్లింది ఎంత నష్టాన్ని కూర్చోడండి ఏరా నిన్ను బతికించినందుకు మాకెంత కీడా నీ గర్భాన్ని పుట్టిన పిల్లలు నపూసకులుగా మారిపోతారా మనమంతా బానిసులుగా ఉన్నదంతా కూడా ఊర్చుకుపోతే దిక్కులేని వాళ్ళుగా అభాగ్యులుగా బానిసలుగా అవును కాలము దేవుని వశం కాలములో దాగి ఉన్న రహస్యం ఏంట రహస్యం అందుకే జాగ్రత్త టైం 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 కాలం చాలా విలువైనది ముఖ్యమైనది కాలంలో మీరు తీసుకునే ఒక చిన్న తప్పుడు నిర్ణయం జాగ్రత్తగా వినండి కాలములో మీరు తీసుకునే ఒక చిన్న తప్పుడు నిర్ణయం అది మీకు మీ కుటుంబానికి మీ భవిష్యత్తు తరాలకు శాపంగా పరిణమించే అవకాశాలు ఉన్నాయి కనుక సమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి చాలా మంది ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసేసుకుంటుంటారు ఆవేశంలో నిర్ణయాలు తీసేసుకుంటారు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎంత తలపోటు మీ అందరికి తెలిసిన ఒక నిజాన్ని జ్ఞాపకం చేయమంటారా చారా దేవుడు వచ్చాడు చెప్పాడు అమ్మా నీ గర్భాన్ని తెరుస్తాను తల్లి నీకు వారచన్న ఇస్తానమ్మా చెప్పు మీ ఆవిడతో నవ్వుతుంది ముసలిది నా మాట నమ్మటం లేదు షారాకు చెప్పు అబ్రహాము వెళ్ళాడు చెప్పాడు ఈలోపు ఎందుకమ్మా నీకు కంగారు నీ ఇంటిలో పనిచేసే హాగర్ను పిలిచావు భర్తనేమో వెళ్ళిపోదాంతో అనే అవకాశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశావు పాప అబ్రహాం గారు దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఆయన ప్రొసీడ్ అయిపోయాడు ఏమం ఎవరు పుట్టేశారు వాగ్దాన పుత్రుడు పుట్టక ముందే పుట్టాడండి ఒక అడివిగాడిదా ఎవడు వాడు ఇష్మాయిలు ఇష్మాయిలు పుట్టాడు నిజంగా ఆ రోజు తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం దేవుడిచ్చిన మాటను నమ్మకుండా తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం ఈ రోజు చెప్పండి ఈ రోజు ప్రపంచంలో ఈ ఉగ్రవాదం ఎందుకు పుట్టింది అది మీకు తెలియనిది కాదు ఆ రోజు లేకపోతే ఎక్కడుంది చెప్పండి ఉగ్రవాదం ఈ రోజు ఇష్మాయిల్ సంతతి నుంచే కదండి ఈ తీవ్రవాదులు ఆత్మాహుతి దళాడు నరులను నిర్దాక్షిణంగా ఊచ కొత కోసేవాళ్ళు తలను నరికేవారు నడి రోడ్డున పీకలు తెగ నరికేవారు రక్తాన్ని ఏరులై పారించేవాళ్లు వీళ్ళంతా అడివిగాడి దిగ పుట్టిన వాళ్ళు కారా కాలంలో తీసుకున్న ఒక్క తప్పుడు నిర్ణయం ఎప్పుడో క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితం తప్పుడు నిర్ణయం ఎవరిని శారా తీసుకుంటే ఆ తప్పుడు నిర్ణయం ఆ రెండు వేలు ఈ రెండు వేలు కలిపి నాలుగు వేల ఇరవై నాలుగు సంవత్సరాలైన ఎప్పటికీ ఈ ప్రపంచాన్ని దుష్టత్వం వీడిపోలేదు అది కాలాన్ని దుర్వినియోగం చేసుకున్నందుకు వాళ్లతో పాటు వాళ్లతో పాటు ప్రపంచానికే పడిందండి శిక్ష ఇస్కి ఆ తీసుకున్న తప్పుడు నిర్ణయానికి తీడిన దేవుడు చూశాడు నాయన నువ్వు బతుకుంటే నీ బలం చూపిస్తావురా నీ ఆయుషాలంతా చూపిస్తావురా నీ సీక్రెట్స్ అన్నీ వాళ్ళకి చెప్పేస్తావురా దానివల్ల ప్రజల మీదకి కీడు వస్తుందిరా పద వెళ్ళిపోదాం నేను రాను ఏమిటి నిజంగా దేవుడు ఆ రోజే వచ్చి చెప్పి తీసుకెళ్ళిపోతే నిజంగా తరువాత ఇతరాయుళ్ళు వారికి సంభవించిన భయంకరమైన నరమేదం సంభవింపకుండా ఉండేది అంటే దేవుడు కాలాన్ని మార్చేస్తాడు టైం కాలం ఆయన చేతిలో ఉంది ఆ కాలాన్ని నీకు ఇచ్చాడు నువ్వు ఆ కాలాన్ని సరిగా సద్వినియోగం చేస్తే నీకు మంచి ప్రాప్తిస్తుంది నువ్వు ఆ కాలాన్ని దుర్వినియోగపరిస్తే నీకు నీ కుటుంబానికి నీ చుట్టూ ఉన్న సమాజానికి అందరికీ చీడు వ్యాపించే పరిస్థితులు కాలములో చోటు చేసుకున్నాయి ఇవి మానవుని కాలమానములో దాగి ఉన్న దేవుని రహస్యాలు మనుష్యుల కాలమానంలో దాగి ఉన్న నిజాలండి బైబిల్ చరిత్రలో దేవుడు రాయించిన నిత్య సత్యాలు ఇవన్నీ లైఫ్ టైం ఎక్స్టెన్షన్ ఇచ్చాడండి ఎవరికి లైఫ్ టైం ఎక్స్టెన్షన్ దానికి ఇస్రాయిల్కి వచ్చిందండి టెన్షన్ బాధ కష్టం ఎంత దోషం ఇస్రాయల్ మీదకి వచ్చింది కనుక కాలాన్ని మార్చేవాడు దేవుడు కనుక నీకు ఇవ్వబడిన కాలాన్ని ఎంత జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి దేవుడు తలుచుకుంటే నీ కాలం దుర్దినాలనుకుంటున్నావా చెడ్డ కాలం అనుకుంటున్నా కాలం మార్చేస్తారండి నువ్వు దేవునికి విధేయుడుగా విధేయురాలుగా ఉంటే నీకు మంచి కాలం ఎలాంటిది అంటారా అహాబు తెలుసు కదా మీకు వాడు దుష్టుడు దుర్మార్గుడు ఇస్రాయల్ రాజు వాడు భార్య యజబులు ఎంత దుర్మార్గురాలో మీకు తెలుసు కదా వాడు చేసిన కీడు ప్రవక్తలకు ఏలియాక వాడు ఎంత ఇబ్బంది కలిగించాడు ప్రవక్తలు ఎంత ఇబ్బంది పెట్టాడో మీకు తెలుసు కదా దేవుని కోపం వచ్చేసింది దేవుని కోపం వచ్చేసప్పుడు అహాబు ఓ ఇదిగోండి ఇలాగేనండి బాధపడిపోయి దేవుని ఏం వేడుకున్నాడట మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన అండి మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన అండి ఆహావు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచావా నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి ఎవరాపేశారు కీడుని ఎవరాపేశారు ఈ కాలంలో రాకుండా ఎవరి కాలంలోనూ కీడు వచ్చేటట్లుగా చేసే శక్తి ఎవరికి ఒక్క కాలవశుడుకు తప్ప ఒక్క సృష్టికర్త అయిన దేవునికి తప్ప ఇంకెవ్వరికి కాలం మీద అవకాశం అధికారం లేదు ఇన్క్లూడింగ్ జీసస్ క్రైస్ట్ యేసు కాలం మీద టైం అధికారం లేదండి యేసుప్రభు తిరిగి లేచిన తర్వాతే అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయంలోనే ఆ మాట ఏడో వచ్చిన వాళ్ళు శిష్యులు అడుగుతున్నారు ఇస్రాయాల కాలం ఎప్పుడు ఇస్తావయ్యా అధికారం ఎప్పుడు ఇస్తావైంటిభు అంటున్నాడు నన్ను అడుగుతున్నారు ఏంటయ్యా టైం నా చేతుల్లో లేదయ్యా టైం నా తండ్రి చేతిలో ఉంది కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు నాకు కూడా ఇవ్వలేదు నేను తిరిగి లేచానంతే ముల్లో కాలం మీద పవర్ ఇచ్చాడు నాకు శక్తుల మీద నాకు పవర్ ఇచ్చాడు కానీ కాలం మీద నాకు పవర్ ఇవ్వలేదు అంటే ఇప్పుడు కాలం దేవుని వశం అయితే మీ కాలం చేటు కాలంగానో లేదా మీకు మేలు చేసే కాలంగానో మార్చే అవకాశం ఒక్క దేవుని చేతిలో మాత్రమే ఉంది అలాంటప్పుడు మీ కాలం మంచిదిగా మారిపోలే రహస్యాన్ని చెబుతున్నాడు చూడండి అప్పుడప్పుడు అంటారు ఏంటోనండి ఈ మధ్యన టైం అంత బాగలేదండి మన ఇంట్లో కీడు సంభవించినప్పుడు మన ఇంటిలో కష్టాలు సంభవిస్తున్నప్పుడు వరుసగా మన ఇంటిలో నష్టాలు సంభవిస్తున్నప్పుడు ఏమంటా ఏంటోనండి అంత కీడు కాలం గడుస్తుందండి క్రైస్తవులుగా మనం కూడా అనుకుంటాం కదా మీరు నమ్మరండి రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటాను కరోనా తర్వాత మా కుటుంబంలో ఒకేసారి ఒకే సంవత్సరంలో రెండు నెలల గ్యాప్లో ముగ్గురు చచ్చిపోయిరండి అప్పుడు ఎలా అనుకుంటాం ఏదో ఒక మరణ వార్త విన్నాం అనుకూడడం వెంటనే కొద్ది రోజుల్లో మరలా రెండో మరణ వార్త మరలా కొద్ది రోజుల్లో మరలా మూడో మరణ వార్త ఎలా ఉంటుందండి ఆ షాకింగ్ న్యూస్ ఏది యోగు గారికి పిల్లలు చచ్చిపోయారని చెప్పినట్టు ఉంటుందండి యోగు గారికి ఆస్తిపోయిందని చెప్పినట్టు ఉంటుంది అండి వెంట వెంటే వెంట వెంటే వెంట వెంటనే అప్పుడు యోబు అనుకుంటాడు ఏంటండి ఈ కీడుకాలో నాకు ఏటండి బ్యాడ్ టైం నాకు అలా బ్యాడ్ టైం నుంచి నేను తప్పించబడాలి అంటే తప్పించేస్తాడు ఎలా తప్పిస్తాడో అదేనండి రహస్యం కాలములో దాగి ఉన్న దేవుని రహస్యాలు ఏంటా రహస్యం చదవండి ఆ మాట మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటో ఉద్యమ ఇరవై తొమ్మిది వచ్చిన ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట అంటే దేవుడు మీ కాలాన్ని సెట్ చేయాలి అంటే రహస్యం చెప్తున్నాడు నేను చెప్తుంది కాదు ఇది బైబుల్లో దేవుడు రాయించిన కీ టైం మీకేం చేయాలి మీకేం రావాలి మీకేం రావాలి వినయం ఎందుకంటే వినయము గారి పట్లే అని దృష్టి ఉంటుంది ఎవరి పట్ల దృష్టి చేస్తారో తెలుసా ఆయన ఎవరు నా ఎందు వినయము కలిగి ఉంటారో వారి పట్లే యోహోవా దృష్టిస్తున్నాడు ఏమండి యశాగ్రంథం గట్టి చెప్పండి అరవై ఆరో అధ్యాయం రెండో వచ్చిన చూడండి యశాగ్రంథం అరవై ఆరో అధ్యాయం రెండో వచ్చిన అండి ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుతో భయపడతాడో వానినే నేను దృష్టిస్తాను సీక్రెట్ రహస్యం మీ బ్యాడ్ టైం గుడ్ టైమ్ గా సీక్రెట్ చెప్పేశారండి ప్రపంచంలో ఎవరికి తెలియదు ఇది పాపం ఏదేదో మంచి కాలం రావాలని గతంలో చూసారా ఈ సినిమా వాళ్ళందరూ కూడా వరుసగా చచ్చిపోతున్నారు టపా 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 చచ్చిపోతుంటే వెంటనే సినీ ఫీల్డ్లందరికీ భయం పుట్టేసి వెంటనే హోమాలు చేసేసుకున్నారండి ఏంటి ఆ హోమాలు చేయటం వల్ల రాబోయే కీడు ఏదో ఉందేమో తర్వాత మేము కూడా క్యూ కట్టి చచ్చిపోతామేమో అది తప్పించుకుందామని కానీ తప్పించుకుని కీ ఇదిగోండి బైబిల్లో దేవుడు రాయించాడు ఏంటది ఎవడైతే దేన మనస్సు కలిగిన వాడే నాకు భయపడి వణుకుతూ ప్రవర్తిస్తాడో నా మాట వింటాడో నా మాట వినాలి మాట వినాలి వాణిని నేను చూస్తున్నా అంటే ఇప్పుడు దేవుడు మిమ్మల్ని చూడాలి అంటే మీలో ఏం కావాలి చెప్పండి వినయం నలిగిన హృదయం దేవుని అందలి భయం ఉందా మీకు దేవుడు అంటే భయం ఉందా మనకెక్కడు దేవుడు అంటే భయం నిర్లక్ష్యం దేవుని మాట అంటే నిర్లక్ష్యం పట్టించుకొని వైనం ఎన్ని మాటలు చెబుతున్నా ఎన్నిసార్లు చెబుతున్నా మారలేని పాషాణం మన హృదయం వద్దర్రా గొడవలు ఆడుకోకుండా మనమంతా దేవుని పిల్లలం కదా ఒకరినొకరు క్షమించుకుందాం అంటే ఏమండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఎన్నో కాలేజీలు ఉన్నాయండి ఎన్నో రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయండి రీసెర్చ్ సెంటర్లు మొదలు కొన్ని కళాశాల వరకు అన్ని గోడవలు గొడవలు గొడవలు గోడ అడగండి ఉన్నారు అటు ఇటు కుడిపక్క అడగండి అతను నీ మాట అన్నాడు ఒకరి మీద ఒకరికి సహింపు లేకపోవటాలు ఒకరి మీద ఒకరికి ఈషా ద్వేషాలు అందరూ వచ్చి కంప్లైంట్ అనియా మా కాలేజీలో గొడవ మీరు తీర్చాలి ఐక్యత కలిగి ఎండిట ఎంత మేలు ఎంత మనోహరం అది నాకు చాలా అర్రా పిల్లలారా ఒకరినొకరు సహించుకోండర్రా మన ప్రభువు సహించాడు కదా ఒకరినొకరు క్షమించమని చెప్పాడు కదా క్షమించండి అంటే క్షమిత్తరా మేం కలిసి ఉండం వేరు కాపురం అయినా పెడతాం కానీ వాళ్లతో కలిసి ఉండటం అనేది అసంభవం గొప్పగా చెప్పారండి మాతో నిజం అవునో కదా అని అడగడం తర్వాత అంటే ఏమి లోపం దేవుని ఎందుకు భయం లేదు దేవుని మాటలంటే పట్టింపు లేదు నిజంగా ఆ మాటలు పట్టింపు ఉంటే దేవుని పట్ల సరే తప్పు చేశావు కదా నన్ను అన్నావు కదా అన్యాయంగా సరే అను నేను సహిస్తాను నన్ను ఎన్ని మాటలు అన్నా నేను ఓర్చుకుంటాను అని ఓర్చుకుంటారా లేదండి అందరికీ రోషాలు అందరికీ పౌరుషాలు అన్ని చోట్ల గొడవలు అల్లర్లు ద్వేషాలు ఇంకెక్కడుందో దేవుని వాక్యం అంటే భయం ఆయన మాటలు నువ్వు వింటే సహిస్తావు ప్రేమ కలిగి ఉంటే పాపాలను క్షమిస్తావు ప్రేమ కలిగి ఉంటే సమస్తాన్ని ఓర్చుకుంటావు దీర్ఘశాంతం కలిగి ఉంటావు నీ దేవుడు నేను సహిస్తున్నాడు క్షమిస్తున్నాడు నిలబడి ప్రార్థించినప్పుడల్లా నీ సహోదరుని క్షమించు అంటే క్షమించను ఎంత నిర్మోహమాటంగా చెప్పేస్తాం మనం ఏమండి మీ ఇద్దరు కలిసి అండి కలిసిపోండి అంటే సారీ అండి కలవలేము ఏంటి ఏమొచ్చింది నీలో అవిధేయత ఇక నీ కాలం ఎలా మారుతుంది నీకు మంచి కాలం ఎలా వస్తుంది రాదు నీ కాలంలో నీకు మేలు జరగదు దేవుడు నీ మాట వినడు కాలాన్ని మార్చే శక్తి దేవుని దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఆ దేవుని పాదాల చెంత ఎలా ఉండాలి చెప్పాడు దేవుడు బైబుల్లో రహస్యాన్ని విప్పు చెప్పేశాడు అరే నాన్న నా ఎందు అహా ఎల్లటోడు మీకు తెలిసాను కదా నెంబర్ వన్ ఏమండి హెన్ పెక్కడ హస్బెండ్ అహా బెలంటాడు ఎంతసేపు భార్య మాట విని అమాయకుడిని చంపించేశారు కదండి ఎవరిని నా పోతుని చంపేశారు కదా నీకు భార్య దైవంరా చాటు భర్త అలాంటి వాడు ఇంత బ్యాడ్ క్యారెక్టర్ కలిగిన వాడు ఏడు దేవుడు ఇవన్నీ చూడ్డా కానీ అహాబట చదవండి మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది కాలవశుడు కాలంలో జరిపిస్తున్న మార్పులు అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడా నీ కనబడిందా నాకు కనబడింది నాకు భయపడి అతడి వినయముగా ప్రవర్తించుట చేత శాపమిచ్చేశాను వాడి కుటుంబానికి కానీ ప్రభా 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 నా కాలంలో రప్పించక ప్లీజ్ 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 ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబముల మీద నేను దాన్ని రప్పించుదును ఎంత మంచి చూడండి మరింత డెలికేట్ స్వభావం కదండి మన తండ్రి ఎంత బీకరుడు అంత సున్నితమైన మన నాన్న ఆయన కోపం మాట ఎంతసేపు ఉంటుంది మాత్రం ఆయన కృప దీర్ఘశాంతం అనేక సంవత్సరాలు ఉంటుంది అండి ఆయన శాంతం ఆయన ప్రేమ అది మన తండ్రి బలహీనత మీకు గ్రంథం ఏడవ అధ్యాయం పంతొమ్మిది నీవు పడవేతువు ఎంత మంచోడండి మన నాన్న ఇంత గొప్పగా ప్రేమించే ఫాదర్ వన్ అండ్ ఓన్లీ ప్రపంచంలో ఇంత గొప్ప తండ్రి ఎక్కడ వన్ అండ్ ఓన్లీ హెవెన్లీ ఫాదర్ వన్ అండ్ ఓన్లీ హెవెన్లీ ఫాదర్ అందుకే ఏ సన్నాడు తెలుసా అరే నాన్న భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టకండి రా ఒక్కడే మీకు తండ్రి మా నాన్న ఏంటో నాకు తెలుసు అతడు పరలోకమందున్నాడు అతడు ఎంత మంచోడో నాకు తెలుసు అతడు లేచి అతను కూర్చొని నాకు ఇచ్చేసేటంతటి మంచోడయ్యా అతను కోపం ఎంతసేపు ఉంటుంది ఒక్క నిమిషం బలహీనతలు బలాన్ని తెలిసిన వాడును నేను తండ్రిగా ఆయన ప్రేమించండి అలాంటి తండ్రిని ప్రేమిస్తూ ఎంతమంది ఉన్నారు చెప్పండి మీలో మీలో ఎంతమంది నిజంగా తండ్రి పట్ల ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు ఆ తండ్రిని ప్రేమిస్తే క్షమిస్తారు ఆ తండ్రిని ప్రేమిస్తే సమాధాన కడిగి ఉంటారు ఎందుకంటే ఆ తండ్రి ఏమన్నాడు తెలుసా ఆ తండ్రి ఏమన్నాడు తెలుసా సాధ్యమైనంత వరకు మనుషులందరితో సమాధానం సమాధానం గొడవలొద్దు అల్లర్లొద్దు సమాధానంగా ఉండండర్రా ప్రేమగా ఉండండర్ రా క్షమించండర్రా క్షమించండి నిజంగా ఏసు రక్తం పాట ఏసు నేర్పించిన రక్తంలోని ఏంటంటే క్షమా ఇవండి ఈ పాట చూసిన తర్వాత కూడా ఇంకా మీలో కోపాలు ద్వేషాలు ఉంటే ఇక ప్రపంచంలో మిమ్మల్ని ఎవ్వడూ మార్చలేడండి ఆ పాట చూసిన తరువాత మీ గుండెలు కరిగిపోవాలి ఆ పాట చూసిన తర్వాత మీ శత్రువులు మీరు క్షమించాలి అలాంటిది శత్రువులనే క్షమించమని చెప్పిన తండ్రితో తోటి సహోదరుని మీరు క్షమించలేరా అతను శత్రువు కాదు కదా సోదరుడేగా నీతోటి సోదరుడేగా సోదరిమనేగా ఎందుకు క్షమించలేకపోతున్నారు ఏది తండ్రి మాటను ఎక్కడ మీరు విధేయులుగా చూపించి ఆయన మాట ప్రకారంగా మీరు ప్రవర్తిస్తున్నారు చెప్పండి చేతులు టైం ఉంది నువ్వు వినయంగా ప్రవర్తిస్తే చాలు నీకు మంచి కాలం నీకు మంచి కాలము దాపరించేటట్టు ఆయన నమ్ముతావా ఏమండి యోగు గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై తొమ్మిది యోపు గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచదనందు వినయము గలవాని ఆయన రక్షించును ఆయన రక్షిస్తున్నాడు ఏమ దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు మంచి మాట వినయము గలవాని అంటున్నాడు చూడండి మొదటి పేతురు గ్రంథం మూడవ అధ్యాయం పది పదకొండు వచ్చిన చదవడారా మనకు అవసరమైన మాటలు దేవుడు రాయించాడు మొదటి పేతురు పత్రిక మూడో అధ్యాయం పదవ వచ్చిన్నం పదకొండవ వచ్చిన్నం జీవమును ప్రేమించి మంచి రోజులు చూడాలనుకుంటావా కమాన్ మీరు మంచి దేశ చూడాలనుకుంటారా చెప్పడు రహస్యం కాల రహస్యం మానవ కాలమానంలో దాగి ఉన్న దేవుని రహస్యం జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుక నాలుక కమాన్ కంట్రోల్ వాళ్ల మీద కపటప మాటలు వీళ్ల మీద శత్రుత్వ మాటలు వాళ్ల మీద కంప్లైంట్ వీళ్ల మీద కంప్లైంట్ కొంతమంది ఉన్నారండి వాట్సాప్లో పెడుతుంటారండి కంప్లైంట్లు ఏంటి అన్నయ్య వీళ్ళెలాగా డాడీ వీళ్ళెలాగా స్టాప్ మీకు మంచి రోజులు ఉండవు చెప్పేస్తాను రాసుకోండి మీరు మీకు మంచి రోజులు రావాలి అంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండా తన పెదవులను కాచుకొనవలను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానమును వెతికి దాని వెంటాడు సమాధానాన్ని వెంటాడు నీ సోదరులతో సమాధానం వెంటాడు నీ కళాశాలలో ఉన్న వాళ్ళతో సమాధానాన్ని వెంటాడు నీ అధికారులతో సమాధానాన్ని వెంటాడు నువ్వు సమాధానాన్ని వెంబడించకపోతే నీకు మంచి దినాలు లేవు దుర్దినములు చెడ్డ రోజులు కాలములో దేవుడు దాగి ఉంచిన రహస్యాలండి ఇవన్నీ మీకోసం అని మార్చిస్తాడండి హిస్కి అని చంపేయాలనుకున్నాడు డేట్ మార్చేస్తాడు మార్చేశాడు అహాబు మీదకి చెడు డెట్ దాని డేట్ మార్చేసాడు కదండి ఆయన చేతిలో ఉంది ట్విస్ట్ ఎలాగైనా మార్చగలడు నువ్వు నేను మార్చలేము మన దగ్గర టైం మిషన్ లేదు భవిష్యత్తులో రాదు అని బోటకపో మాటలు నమ్మకండి పనికిరాని శాస్త్రవేత్తలు చెప్తున్నారు టైం 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 మిషన్ వస్తుంది గాడిది గుడ్డు మిషన్ వస్తుంది ఏ మిషన్ రాదు ఎవడు సమయాన్ని స్వాధీనపరుచుకొనలేడు సమయాన్ని ఎవడు బాగు చేయలేడు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే కాలాన్ని మార్చే ఒకే ఒక శక్తి అతడు మీ తండ్రి దాని ఏలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటి దాని గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఆయన కాలములను సమయములను మార్చువాడు అన్నాడు చూడండి మార్చువాడు నీకు బ్యాడ్ డేస్ ఉంటే నువ్వు వినయంగా ప్రవర్తిస్తే నీ టైం మార్చేస్తాడు నువ్వు ఇదైతే చూపిస్తే నీ బ్యాడ్ టైం తీసేస్తాడు ఆయన అన్ని గుడ్ టైం గుడ్ టైం రహస్యం దేవుడు చెప్పిన రహస్యం మీ అందరికీ కాలం ఇవ్వబడింది కాబట్టి మీ అందరి కాలాలను మార్చుకోగలిగిన శక్తి ఎవరి దగ్గర ఉంది మీ దగ్గరే ఉంది దేవుడి చేతిలో కాలం ఉంది కానీ మార్చాలి అంటే మీ ప్రవర్తన మార్చేస్తుంది టైం మీ విధేయత మార్చేస్తుంది టైం దేవుని పట్ల మీ భయభక్తులు మార్చిస్తుంది మీ టైం ఇది బైబిల్లో రాయించిన అక్షర సత్యం మారదండి దేవుడు మార్చగలనండి అందుకు ఏం చేయాలి అందుకు ఏం చేయాలి నీకు ఇవ్వబడిన కాలములో నీకు ఇవ్వబడిన కాలములో నువ్వేం చేయాలి నీ కాలము నెరిగి నీ కాలము నెరిగి నీ టైమును వేస్ట్ చెయ్యకుండా ఏం చేయాలి తెలుసా కమాన్ దేవుడు ఇచ్చిన కాలమానాన్ని సద్వినియోగపరుచుకోండి మంచిగా దేవుని పరులలో ఉపయోగించుకోండి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండండి ఎందుకంటే కాలంలో నీ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడండి అందుకే రాసాను కాలం కోసం పాట వెయ్యేళ్ళు ఒక క్షణమైనా ఆయనకి గడిచిపోతుందే ప్రేమించిన వాళ్ళైతే అది క్షణం కానీ ఒక యుగం దేవుడి కాలమానం దేవుడు కాలమానం లేకపోయినా ఆయన కాలమానం మనుషులకు ఇచ్చాడు కనుక ఈ కాలమానంలో నువ్వు రాకపోతే నువ్వు ఆయన పట్ల అవిధేయుడిగా ఉంటే ఎంత తప్పించి పోతున్నాడో అది ప్రేమికుల పాట కాదండి నేను రాసిన పాట దేవుడు అన్న పదం లేకపోతే లవర్స్ పాటలాగా ఉంటుంది అది అది ఇద్దరు జ్యూయిట్ సాంగ్ లాగా ఉంది ఒక ప్రేసి ప్రియుడి మధ్య పాటలా ఉంది కాదు నిన్ను అమితంగా ప్రేమించే ఒక ప్రియుడు నీ కోసం రాసిన పాట ప్రసంగి గ్రంథం ప్రధ్యాయం పదకొండు పన్నెండు సూర్యుని సూర్యుడి జరుగుతున్నది నాకు తెలియబడును వడి గలవారు పరుగులో గెలవరు బలము గలవారు యుద్ధమునందు విజయం అందరు జ్ఞానము గలవారికి అన్నము దొరకదు బుద్ధిమంతులగటం వల్ల ఐశ్వర్యము కలుగదు తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు ఇవన్నీ అదృష్టవశము చేతనే అదృష్టం ఏంట అదృష్టం నీ బ్రతుకును మార్చుకుని దేవుని యందు భయభక్తులు కలగటమేనండి అదృష్టం దేవుని మాటలు విని వాటి ప్రకారంగా మీరు చేయటమే మీ అదృష్టం అదృష్టం కోసం తాళ్ళు కట్టుకోవడం అదృష్టం కోసం ఏవేవో చేయటం వీటి వల్ల వీటి వల్ల అదృష్టము రాదు పిచ్చోడు పాపం ఎక్కడ పడితే అక్కడ తాళ్ళు కట్టేసుకున్నారు తాళ్ళు కట్టుకుంటే రాదయ్య అదృష్టం అదృష్టవశము చేతనే అని రెండో మాట ఇంకోటి చెప్పడం కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నది కాలవశం మంచి రోజులు కావాలా మీకు మీ కుటుంబానికి మంచి రోజులు కావాలా తమ కాలం ఎప్పుడు వచ్చునో నరులెరగరు చేపల బాధాకరమైన వలముందు చిక్కబడుతున్నట్లు పిట్టల వలలో పట్టబడినట్లు అశుభ కాలము హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారు చిక్కు కొనబడుదురు అశుభ కాలం అశుభకాలం కాకుండా శుభకాలం నీకు రావాలి అనుకుంటున్నావా అయితే కాలవశుడు దేవుడు ఆయన ఎదుట వినయంగా విధేత కలిగి నటించకు నిజంగా భయపడ్డం అంటే ఓ అని ఊరికనే యాక్టింగ్ చేయొద్దు నీ యాక్టింగ్ తెలిసిపోద్ది ఆయనకి నటనకు దేవుడు పడడు నిజముగా నువ్వు హృదయము నందు భయపడుతున్నావా అది చూస్తాడు దేవుడు అది నిజంగా నీ హృదయములో ఉంటే కాలం నీ వశం ఇది దేవుని కాలం కాదు మానవ కాలంలో దాగి ఉన్న దేవుని రహస్యం